సో కమింగ్ టు 2002 ఒకటో నెంబర్ కుర్రోడు కోదండ రామరెడ్డి గారి కాంబినేషన్, అంత పెద్ద కాంబినేషన్ ఆ రోజుల్లో ఏ హీరోస్ కూడా రావడం చాలా కష్టం, అండ్ దట్టు మీకు వచ్చింది. అది నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు కానీ కొంత విఫలమయ్యారు. అంటే ఎందుకని అంటే కథలు సెలెక్షన్ చేసుకునే దాంట్లో రాంగ్ అంటారా, లేకపోతే కంటిన్యూగా ఏదో చెయ్యాలి కాబట్టి ఒప్పేసుకున్న ప్రాజెక్ట్స్ ఎక్కువనే అంటారా? లేదండి, ఎప్పుడూ కూడా చెయ్యాలి అని చెప్పి ఒప్పేసుకున్న ప్రాజెక్ట్స్ లేదండి. ఇప్పుడు మనం ఒక సినిమా తీస్తాం, డెఫినెట్గా ఒక ప్రొడ్యూసర్గా కానివ్వండి, ఒక హీరోగా కానివ్వండి, ఒక డైరెక్టర్ కానివ్వండి, సినిమా హిట్ అవ్వాలనే మనం తీస్తాం. ఎవరు కూడా సరే ఇది ఫ్లాప్ అయ్యి మనం తీస్తున్నాం అనేది ఎవరు కోరుకోరు. ఐ బిలీవ్ ఇన్ టైమ్ అండ్ ఫెయిత్ అండి. ఓకే, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ లక్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో మేబీ నాకు ఆ టైం లేదు, మేబీ ఆ ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వలేదు. ఐ జస్ట్ ఫీల్ దట్ ఇట్స్ లక్ అండి, లక్ అండ్ టైమ్ అంతే. సో ఎవరు చేసింది కాదు, అంటే నేనేమైనా కథ తప్పుగా ఎంచుకున్నానా, డైరెక్టర్ గారు ఏమైనా బాగా తీయలేదు, అటువంటిది ఏమి లేదు. ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా బాగా ఆడాలని తీస్తాం, ప్రజలకి మంచి సినిమా అందియాలని మనం తీస్తాం. సో ఆ టైం కుదరలేదు అంతే అండి. ఓకే, 2002లో నందమూరి తారక రత్న అనే ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి రావటానికి నందమూరి ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది, ఎందుకు అనే దానికి కూడా చాలా మంది చాలా ఆన్సర్స్ చెప్పారు నాకు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫ్యామిలీ ఎప్పుడు యాక్సెప్ట్ చేసిందో ఎంటైర్ తెలుగు ప్రజలకు తెలుసు. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, ఒక హీరో అయిన తర్వాత, ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఆ ఫ్యామిలీలో ఉన్న నానే సీను కూతుర్ని చేసుకున్న తర్వాత కొంత యాక్సెప్టెన్సీ వచ్చింది. అంతకుముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక వ్యక్తి నందమూరి మనవడు అంతవరకే. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి వస్తున్నాడు, సినిమాలు చేస్తున్నాడు, ఒక హీరోగా స్టార్ట్ అవుతున్నాడని తెలియగానే నందమూరి ఫ్యామిలీ ఒక పాములాగో, ఒక అస్త్రంలాగో నందమూరి తారక రత్నాన్ని సినిమాల్లోకి వదిలింది. తనకు ధీటుగా ఆ పోటీని తట్టుకునే శక్తి తనకు లేకుండా చెయ్యాలని కంటిన్యూ సినిమాలు, ఒకే ఇయర్లో 9-10 సినిమాలు సైన్ చేసిన రోజులు మీరు అవి. అది కేవలం కావాలని మీతో చేసిన ప్రయత్నం అంటే ఎస్ అంటారా నో అంటారా? టోట్లీ ఫాల్స్ అండి. ఐ వుడ్ సే ఇట్స్ టోట్లీ ఫాల్స్ బికాస్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ గారు హీ కేమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ 2000, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అండి, 2000 కానీ 2001. దాని తర్వాత నేను రావటం జరిగింది. అప్పటికే ఆది లాంటి పెద్ద హిట్లు ఇచ్చేశారు తమ్ముడు. అంటే అప్పుడు ఏమనుకున్నారంటే సరే తారక రత్న ఎందుకు వదిలేరంటే పోటీగా వదిలేరు. సి ఐ వుడ్ ఫీల్ కాంపిటీషన్. ఎన్టీఆర్ కాంపిటీషన్ కాదా మీరు? లేదండి, ఐ నెవర్ ఫీల్ దట్ బికాస్ ఈ రోజుకి సి ఈజ్ ఇన్ అనదర్ లీగ్ అండి. ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్, ఈజ్ ఇన్ అనదర్ లీగ్. ఏదైనా కూడా సి వీఆర్ ఆల్ నందమూరి క్లాన్స్ అండి, నందమూరి బిడ్డలం. ఈరోజు ఫ్యామిలీ పేరు నిలబడతానంటే ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అండి, బికాస్ ఈజ్ గాన్ టు దట్ థింగ్. ఆయన యాక్టింగ్ కానివ్వండి, నందమూరి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తాం కానివ్వండి. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ రోజు ఆయనకి కాంపిటీషన్గా లాంచ్ చేయడం అనేది తప్పండి. దట్ వాజ్ మై డ్రీమ్. నేను హీరో అవ్వాలని, నేను సినీ ఇండస్ట్రీకి రావాలనేది నా కళ. సో దానికి మా సపోర్ట్ చేసి, మా నాన్నగారు సపోర్ట్ చేసి, మా బాబాయ్ సపోర్ట్ చేసి ఓకే అన్నారు. కానీ ఆయనకి కాంపిటీషన్గా ఏ రోజు కూడా లేదండి. అప్పటి నుంచి ఐ వాంటెడ్ టు మేక్ దిస్ క్లియర్, అండ్ అప్పటి నుంచే జరుగుతూనే ఉంది. 2002 నుంచి ఏంటిది కాంపిటీషన్గా లాంచ్ చేశారు అని. దట్ ఈస్ టోట్లీ ఫాల్స్ అండి. ఈ స్టేట్మెంట్ని మీరు ఫాల్స్ అంటారు? ఫాల్స్ అండి. బట్ ఎప్పుడైనా అనుకున్నారా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తమ్ముడు నాకు కాంపిటీషన్? లేదండి, ఎప్పుడు సి అంటే మన ఫ్యామిలీలో మనకన్నా ముందు వెళ్తున్నారు. లేదు, ఎప్పుడు కాంపిటీషన్? అదే చెప్తున్నా, సంతోషం కదండి. ఇప్పుడు ఎవరు ముందుకు తీసుకెళ్ళినా కూడా నందమూరి ఫ్యామిలీ ముందుకెళ్తుంది. తమ్ముడు తీసుకెళ్ళినా, అన్నయ్య కళ్యాణరామ్ గారు తీసుకెళ్ళినా, సి నందమూరి ఫ్యామిలీ అనేది ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. ఆ లెగసీ అనేది రన్ అవుతానే ఉంది. సో ఏ రోజు కూడా కాంపిటీషన్గా నేను భావించలేదండి. ఐ రియలీ ఫీల్ గుడ్ ఫర్ హిమ్. ఒక తమ్ముడుగా ఈజ్ డూయింగ్ రియలీ వెల్, సక్సెస్ కానివ్వండి. ఒక అన్నయ్యగా రియలీ ఫీల్ గుడ్ ఫర్ హిమ్ అండి. ఆన్ స్క్రీన్ జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్ తమ్ముడు ఎన్టీఆర్తో ఎలా ఉంటుంది, తారక రత్న గారికి బాండింగ్ అంటే ఏమని చెప్తారు? వీ హ్యావ్ అ వెరీ గుడ్ బాండింగ్ అండి. చిన్నప్పటి నుంచే వీ హ్యావ్ అ వెరీ గుడ్ బాండింగ్. అంటే కలుసుకుంటాం, ఇట్ విల్ బీ ఆన్ అండ్ ఆఫ్ అండి. ఆయన స్కెడ్యూల్ ప్రకారం, లేకపోతే నా స్కెడ్యూల్ ప్రకారం కలుసుకుంటాం అనేది ఆన్ అండ్ ఆఫ్. బట్ నార్మల్గా వెన్ ఎవర్ వీ మీట్ అండి, ఇట్స్ వండర్ఫుల్ టైమ్ దట్ వీ హ్యావ్. నథింగ్ స్పెషల్ అండి. అంటే జూనియర్ ఎన్టీఆర్ కలిస్తే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. వీ హ్యావ్ అ నార్మల్ బ్రదర్ అండ్ బ్రదర్ రిలేషన్ అండి. ఉన్న బ్రదర్స్ ఎలా ఉంటారో, నేను కానివ్వండి, కళ్యాణ్ అన్నయ్య కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, అలాగే చైతన్య కానివ్వండి, జానకిరమణి, వీ హ్యాడ్ అ వండర్ఫుల్ టైం అండి. ఎప్పుడు కలిసినా కూడా, ఫంక్షన్స్లో కలిసినా కూడా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ జోక్లు వేసుకుంటూ వీ హ్యావ్ అ వండర్ఫుల్ టైం అండి.
సో బాబాయ్ తర్వాత ఎక్కువ లెగసీ కంటిన్యూ అంటే జూనియర్ ఎన్టీఆర్ పేరే చెప్పొచ్చు. డెఫినెట్గా అండి. అండ్ అప్కమింగ్ వచ్చే మీ ఫ్యామిలీ నుంచి వచ్చే ఎవరికైనా కానీ ఎలాంటి అడ్వైస్ చేస్తుంటారు ఇండస్ట్రీ గురించి, ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు? సీ, ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్లు అంతా ఐ వుడ్ ఓన్లీ టెల్ వన్ థింగ్ అండి, టాలెంట్ అండి. ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఇట్ ఈస్ యునో ఓటీటీలు వచ్చేసినాయి, మూవీస్ అంటే లీగ్ అనేది పెరిగిపోయింది, మేకింగ్ స్ట్రెంగ్త్ అనేది పెరిగిపోయింది, అలాగే హీరోలు ఎక్కువైపోయారు, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ టాలెంట్ అండి, హార్డ్ వర్క్ యు డూ. మీరు అంత కష్టపడితే మీరు అంత స్థాయికి మీరు వెళ్తారు.